त्रिवारी वीआईपी ब्रेक दर्शन टिकट एमएलसी जकिया खान विक्रयिंचినట్లుగా टीटीडी विजिलेंस विभाग की फिर्यादुलु अंदायि। ब्रेक दर्शन तो पाटु वेद आशीर्वचन टिकेट्ल कूडा विक्रयालु जरिपినట్లుగా ఆరోపణలు ఉన్నాయి। ఒక టికెట్కు 10,000 వసూలు చేసినట్లుగా ఆరోపణలు వినవస్తున్నాయి। బెంగళూరుకు చెందిన సాయి కుమార్ అనే భక్తుల ఫిర్యాదుతో టికెట్ల విక్రయం దందా వెలుగులోకి వచ్చింది। ఏవన్గా చంద్రశేఖర్, ఏటుగా ఎమ్మెల్సీ జకియా ఖానం, ఏత్రిగా ఎమ్మెల్సీ పిఆర్ఓ కృష్ణతేజ పేర్లను చేర్చిన పోలీసులు విచారణ జరుపుతున్నారు। ఇదిలా ఉంటే ఈ ఘటనపై ఎమ్మెల్సీ శాసన మండల డిప్యూటీ చైర్‌పర్సన్ జకియా ఖానం స్పందించారు। బెంగళూరుకు చెందిన వాళ్ళు ఆమెతో పాటు శ్రీవారి దర్శనానికి వచ్చిన మాట వాస్తవమే అన్నారు। అయితే అక్కడ ఏం జరిగిందో తనకు సమాచారం లేదని, కృష్ణతేజ అనే వ్యక్తి ఎవరో కూడా తనకు తెలియదన్నారు। గతంలో భక్తులకు ఇబ్బంది కలిగిస్తున్నారన్న కారణంతో పిఆర్ఓగా ఉన్న కృష్ణతేజను ఎప్పుడూ తొలగించారని చెప్పారు। మైనారిటీ మహిళను రాజకీయంగా ఎదుర్కోలేకే ఇలాంటి వంటగడుతున్నారని జకియా ఖానం చెబుతున్నారు। ముందు ఉన్న అతను భక్తులు ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళకు సరిగా రెస్పాన్స్ చేయడం లేదని చెప్పి నేనే అతన్ని తీసేశాను। తీసేసి పర్సనల్ మా పిఏగారే చూసుకుంటారు అంతా। వాళ్ళ దగ్గర వాళ్ళు ఏమో సమ్ అమౌంట్ తీసుకున్నారు ఏమో అంటున్నారు, అది ఎంతవరకు వాస్తవమో నాకు తెలియదు। నేను వాళ్ళకు దర్శనం చేపించేశాను, బయటకు వచ్చాను, నాకు కూడా వాళ్ళు ధన్యవాదాలు చెప్పారు, నేను కూడా వాళ్ళకు వెల్కమ్ చెప్పేసి నేను వచ్చేస్తున్నాను। ఇప్పుడు పని చేయలేదు మా గతంలో ఉన్నారు మా అవన్నీ పేర్లు ఎందుకు చెప్పాలి బయట చెప్పకూడదు। ఎవరు రమేష్, కృష్ణతేజ వాళ్ళకైతే నేను ఇప్పుడు చూడలేదు, కొత్త పేర్లు వస్తున్నాయి। ముందైతే మా వైసీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్త అతను ఎప్పుడైనా మేము తిరుపతికి పర్సనల్గా ఏమైనా వెళ్తే హాస్పిటల్ గారి వెళ్తే వచ్చి పలకరించేవాళ్ళు, పరిచయం అక్క అని చెప్పి।